భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం సత్యనారాయణపురం గ్రామంలో క్రాస్ రోడ్డు వద్ద ఉన్న బతుకమ్మ విగ్రహాన్ని తొలగించవద్దని గ్రామ ప్రజలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కారగొట్టు, మొండికట్ట గ్రామాల నుంచి ప్రజలు గంగా బతుకమ్మ కార్యక్రమాలను నిర్వహించుకుంటారని వారు అన్నారు. అయితే ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు విగ్రహం తొలగించి వేరే చోటకు మార్చే ప్రయత్నం చేస్తూ ఉండడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ అచ్చయ్య, అన్నం వెంకటేశ్వర్లు, గ్రామస్తులు తదితరులున్నారు. నా పేరు గూడూరు భాగ్యలక్ష్మి. మాది సత్యనారాయణపురం గ్రామం, పాల్వంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మాది మా ఊరు గత 60 సంవత్సరాల కానించి ఇక్కడ ఊరు స్థాపించుకొని బతుకుతున్నాం. అలాంటి మేము విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరం కూడా ఇక్కడ బతుకమ్మ పండుగ జరుపుకుంటాను ప్రతి సంవత్సరం. ఈ 2-3 ఏళ్ళు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కాంచి బాగా సందడిగా జరుపుకుంటున్నాం. మాకు మేమే అనుకొని మేము ఊరు మీద ఖర్చు పెట్టుకొని మేము బొమ్మ తెచ్చుకొని విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాం. ఈ మధ్యలో ఫారెస్ట్ వాళ్ళు జోక్యం చేసుకొని ఈ పీడబ్ల్యూ వాళ్ళ కట్ట మీద పెట్టుకున్నా కూడా మాది అండ్ వర్ అని బొమ్మను తీసేయడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళు బొమ్మను స్థాపించినప్పుడు చెప్పి పెట్టినాము, ఇప్పుడు అయినా మళ్ళీ అడ్డంకి పెట్టి తీసేస్తాం అంటున్నారు. అందుకోసమే మేము ఇక్కడ సమ్యకు కూర్చున్నాం, మా ఊరు మహిళలందరం కూర్చున్నాం. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం మాకేదన్నా సహకారం చేసి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.